మహత్తు గల మాట. పాఠం పేరు మహత్తు గల మాట. దేవుని యొక్క మాట మాటే కాదని, దేవుని మాటకు మహత్తు ఉంది. మహత్తు కలిగినటువంటి మాట. భూమి మీద మనుషుల మధ్య ఎన్నో మాటలు ఉన్నాయి. ఈ మనుషులు మాట్లాడిన మాటలు ఎందుకు పనికిరాని మాటలే. మన మాటకు విలువ లేదు. మన మాటకు విలువ లేదు అని మనం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, పువ్వులు పుయ్యుగాక అని అన్నారనుకోండి, మీ మాట పనిచేయదు. కాయలు కాయాలి అన్నారనుకోండి, మన మాట పనిచేయదు. బస్సు ఆగాలి అన్నారనుకోండి, మన మాట పనిచేయదు, బ్రేక్ కొట్టాలి. మన మాట ఎక్కడా పనిచేయని మాట, ఎందుకు పనికిరాని మాట. మన మాట మహత్తు గల మాట కాదు. మహత్తు గల మాట అంటే అది ఒక్క దేవునిదేనండి. అందుకే ఆయన మాట గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. చూడండి బైబిల్లో హెబ్రీ పత్రిక 4:4, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుడు చెప్తున్నాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని మాట మహత్తు గల మాటట. మహత్తేటి? మహత్ అంటే మహత్తు. మహత్ అంటే దానికి అర్థమేటి? మహత్తు గల మాట అంటే దానికి అర్థమేటి అని మనం ఆలోచిస్తే, అపోస్తల కార్యాలు 2:19 దీనికి వివరణ అక్కడ ఇచ్చుకున్నాడు. అసలు మహత్ అంటే ఏంటో అన్నదానికి అపోస్తల కార్యాలు 2:19 చూసారా, పైన ఆకాశమందు మహత్కార్యములు, పైన ఆకాశమందు మహత్కార్యములు అంటే మహత్తు గల మాట అంటే మాటలో ఏముందన్నమాట, మహత్కార్యం ఉంది. మాటలో ఏముంది? మహత్కార్యం ఉంది. మహత్కార్యాలను ఏమంటారంటే ఇంగ్లీష్లో వండర్స్ అంటారు. వండర్స్ అంటే దేవుని మాట వండర్ అన్నమాట. దేవుని మాట మహత్యం. దేవుని మాట మహత్యం. మరి ఈ మహత్యాలంటే ఎలా ఉంటాయి అని మనం ఆలోచిస్తే, అపొస్తల కార్యాలు 6:8 చూడండి. అపొస్తల కార్యాలు 6:8 స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల యొద్ద మహత్కార్యాలు అని అన్నాడండి. పైన ఆకాశమందు మహత్కార్యాలు అంటున్నాడు మాటతో. స్టెఫను కూడా ఏం చేస్తున్నాడట ప్రజల మధ్య? మహత్కార్యాలు అన్నాడు. మహత్కార్యాలు అంటే స్టెఫను మహత్కార్యాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, మాటతోనే, దేవుని మాటతోనే మహత్కార్యాలు చేశాడు. కుంటు వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డు వారిని బాగు చేస్తున్నాడు, చెవిటి వారిని బాగు చేస్తున్నారు, ఎలాంటి రోగాలతో ఉన్నవారినైనా బాగు చేసిస్తున్నారంటే వీటిని మహత్కార్యాలు అంటారు. పైన ఆకాశమందు మహత్కార్యాలు అన్నాడు. స్టెఫను కూడా ఏం చేస్తున్నాడట ప్రజల మధ్య? మహత్కార్యాలు చేస్తున్నాడట. అంటే ఈ మహత్కార్యాలు చేసేదే మహత్తు గల దేవుని మాట. అంటే దేవుని మాట ఎలాంటిది అంటే మహత్కార్యాలు చేసేది ఆయన మాట. మరి శారా గురించి మనం ఆలోచిస్తే,
శారా గర్భము ఉడిగిపోయిందట, స్త్రీ ధర్మమే నిలిచిపోయిందట, పిల్లలే పుట్టలేని పరిస్థితిలో ఉందట శారా. కానీ దేవుడు అన్నాడు ఏమని, మీదటికి ఈ కాలమున మరి శారా గర్భవతి అవుతుంది అని అన్నాడు. అంటే ఆ గర్భవతి అవుతుంది అన్న మాట ఎలాంటి మాట అంటే, స్త్రీ ధర్మము నిలిచిపోయిన పిల్లలు పుట్టలేని దశలో కూడా దేవుని మాట ఎలాంటిదంటే మహత్తుగల మాట, మహత్కార్యాలు చేసేది. మరి ఇలాంటి మహత్తు కలిగినటువంటి మాటతోనే దేవుడు ఏం చేశారంటే, హెబ్రి పత్రిక 11:3 ఈ మహత్తు గల మాట చేత దేవుడు ఏం చేశాడో, హెబ్రి పత్రిక 11:3 చూడండి, హెబ్రి పత్రిక 11:3 చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని అన్నాడు. అంటే ప్రపంచాలన్నీ ఎలా కలిగాయి, దేవుని వాక్యము వలన నిర్మాణం. అంటే దేవుని మాటలో ఏముందన్నమాట, మాచ్యం. దేవుని మాటలో ప్రపంచములు కలిగించేటటువంటి మహత్కార్యాలు చేసే మాట ఈ ప్రకృతి అంతటిలో కూడా ఉందంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మరి ఆకాశం గురించి చూస్తే ఆకాశం ఏమనుకున్నారు, దాన్ని ఏమంటారు, మహత్యం, అది అద్భుతం, ఆశ్చర్యం. అంటే దేవుని మాటకు ఎంత పెద్దది వచ్చింది అని మనం ఆలోచిస్తే ఆయన మాటకు ఆకాశమే కలిగిందండి. ఆకాశం ఎంత పెద్దది, అసలు ఆకాశం గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కటం లేదంటే దేవుని మాటకు మహత్యం ఎంత ఉందంటే మనిషికి అంతు చిక్కనంత గొప్పది ఉంది. దేవుని మాటలో ఏముందంటే మహత్తు గల మాట, మహత్యం ఉంది అందులోని. కట్ చేయండి. అలాంటి మహత్యంతో దేవుడు ఏం చేశారంటే ఆకాశాన్ని చేశారట. ఆకాశం అంటే ఏమనుకున్నారు, మహత్యం. అది భూమిని దేవుడు కలిగి చేశాడట. ఎందులో కలుగు చేశాడు, ఎక్కడుందని విన్నారు, శూన్యములో భూమిని వ్రేలాడదీశాను అంటే దాన్ని ఏమంటారు మీరు, మహత్యం. మహత్యం, సూర్యుడు తూర్పున ఉదయిస్తూ సాయంత్రానికి అస్తమిస్తున్నాడు అంటే దాన్ని ఏమంటారు, సూర్యోదయం, చంద్రోదయం, సూర్యోదయం అంటున్నారు, సూర్యాస్తమయం అంటున్నారు, దాన్ని ఏమంటారు, మహత్యం. అది ఆకాశం మహత్యం, శూన్యంలో భూమి మహత్యం. శూన్యంలో భూమి తిరుగుతుండగా భూమి మీద నీరు ఉండగా ఆ నీరు కిందకు పడిపోకుండా తిరుగుతుందంటే దాన్ని ఏమంటారు, దాన్ని మహత్యం. అది ఆకాశం మహత్యం, భూమి మహత్యం. మరి ప్రియమైన దేవుని పిల్లరా, మరి నిజంగా మహత్యాలు 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 అని మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ మాట. కానీ మహత్యం అంటే ఏటో నేను చెప్తాను మీకు. ఒక చెట్టుకు కాయ కాసింది, ఒక మామిడి చెట్టుకు మామిడికాయ కాసింది అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి, బాగా మీరు ఆలోచించి. కాయ కాసిందని సింపుల్గా చెప్పు, దానికి ఏమన్నావు, కాయ కాసిందని అన్నావు. ఓకే, కాయ కాసిందంటే నువ్వు సింపుల్గా తీసుకున్నావు. అదే చెట్టులో నుండి పాలు కారుతున్నాయట, అప్పుడేమన్నారు TV9 కానీ మిగిలినటువంటి న్యూస్ మీడియా, మహత్యం అట, అద్భుతం అట. అబ్బా చెట్టులో నుండి పాలు కారడం ఏంటి, చెట్టులో నుండి కొబ్బరి నీళ్ళు రావడం ఏంటి, చెట్టులో నుండి పాలు కారితే మహత్యం అంటున్నారు. చెట్టులో నుండట శివలింగం లాంటి ఒక ఆకారం బయటకు వస్తే ఏమంటున్నారు, మహత్యం అంటున్నారు. మరి మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుందంటే ఏమనుకోవాలి మీరు, మహత్యం. అది ఒక గులాబీ మొక్కకి, పచ్చటి ఆకులు కలిగినటువంటి గులాబీ మొక్కకి ఎలాంటి పువ్వు పూస్తుంది, గులాబీ రంగులో ఎరుపు రంగులో పసుపు రంగులో ఒక గులాబీ పువ్వు పూస్తుందంటే దాన్ని ఏమనాలి మనం, మహత్యం. నిజంగానండి, ప్రపంచంలో ప్రతి మీడియా వాడు వెళ్ళవలసింది ఎక్కడికి అనుకున్నారు, ఎక్కడెక్కడైతే పువ్వులు పూస్తున్నాయో, ఎక్కడెక్కడైతే కాయలు కాస్తున్నాయో, వీటిని ఏమనాలి, మహత్యం అండి, మహత్యం. దీన్ని ఏమంటారు, మహత్యం. అంటే దేవుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తేనండి,
ఒక మొక్కకు పువ్వు పూసిందంటే మహత్యం, ఒక చెట్టుకు కాయ కాసిందంటే మహత్యం. నిజంగా ఒక కొబ్బరికాయ ఉందంటే ఆ కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వెళ్ళిపోయి దాన్ని ఏమంటాం మనం? కొబ్బరి నీళ్ళను సింపుల్ గా తీసుకున్నాం, కానీ కొబ్బరికాయలోనికి అసలు కొబ్బరి నీళ్ళు ఎలా వెళ్ళాయి? కొబ్బరి నీళ్ళు ఎందులో ఉన్నాయి అనుకున్నారు? కొబ్బరిలో ఉన్నాయి. ఇంతకీ కొబ్బరికాయ కొబ్బరి రంగు ఎలా ఉంటుంది? ఆ వైట్ అండి బాబు, మన వైట్ షర్ట్ కంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ వైట్ అసలు ఆ లోన వైట్ కలర్ అంతా ఎలాగొచ్చింది అది? దాని ఏమొచ్చింది అది? ఆ తెల్లని తలతళ మెరిసే తెలుపు రిన్ అంటున్నారు. రిన్ కాదు అది. ఆ దాన్ని ఏమంటారు? దాన్ని మహత్యం అండి. ఆ మహత్యం అది. ఒక యాపిల్ పండు రావడం ఏంటి, దానికి రంగులు రావడం ఏంటి, అది మహత్యం అండి. ఒక అరటి పండు రావడం ఏంటండి, మహత్యం అండి. ఒక తాటికాయ రావడం ఏంటండి, మహత్యం అండి. ఏటండి దాన్ని ఆలోచించండి. దేవుని మాటతో ఏం చేశాడట దేవుడు? మహత్యాలు చేశాడటండి. మహత్యం మహత్యం. నిజంగా సముద్రంలో చేపల గురించి ఆలోచిస్తేనండి, నిజంగా చేపలు మహత్యమేనండి. ఎందులో ఉంటాయి చేపలు? సముద్రం. సముద్రంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. సముద్రం ఏముంటుంది? దాన్ని ఏమంటారు? నీరు. నీటి మీద మూతో ఇలా తిరుగుతుంటుందా, లోన తిరుగుతుంటాయా? ఏది మీరు తిరగండి. రెండు నిమిషాలు లోనకి వెళ్ళిన తర్వాత దాన్ని మన కిందకి చేతులు కొట్టుకొని బయటకు వచ్చి అని అనాలా? కానీ సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఏ రోజు చచ్చిపోకుండా పుట్టినది మొదలుకొని చచ్చినంత వరకు సముద్రంలోనే మునిగిపోయి నీటిలో తిరుగుతున్నాయంటే దాన్ని ఏమనాలి? మహత్యం అండి, మహత్యం. ఈ మహత్యాల గురించి మనం ఆలోచిస్తేనండి, ప్రకృతిలో ఉన్నది ప్రతీదీ కూడా దేవుడు చేసినదే గనుక దేవుడు చేసిన ప్రతీది ఏమనుకున్నారు? మహత్యం. పక్షులున్నాయి, మరి పక్షుల గురించి మనం నిజంగా ఆలోచిస్తానండి, దేవుడు పక్షిని ఎలా కలిగించాడు, మనిషిని ఎలా కలిగించాడు చెప్పండి. మనిషిని ఎలా చేశాడు? మాటతో చేయలేదండి. మనిషిని మాత్రం మాటతో చేయలేదు, కానీ పక్షిని ఎలా చేశాడు? మాటతో. దేవుడు పక్షిని ఎలా చేశాడు? మాటతో చేశాడు. మాటతో పక్షిని చేశాడు గనుక పక్షి ఏమవుతుంది? మహత్యం. నేల మంటితో దేవుడు నరుని నిర్మించాడు. నిన్ను దేవుడు తీసింది మాటతో తీలేదు. నువ్వు మాటతో పుట్టలేదు గనుక ఇంతకీ మహత్యం దేనికుంది? ఆ దేవుని మాటకుంది. దేవుని మాటకుంది గనుక మరి పక్షులు మాట వల్లే కలిగాయి గనుక ఇప్పుడు పక్షులకుందా మహత్యం, మీకుందా మహత్యం? పక్షులకే ఉందని మహత్యం. ఒకసారి ఒకసారి ఆలోచించాలా? నీకు పక్షికి పరుగు పందెలు ఎట్టారు అనుకోండి సముద్రం దగ్గర, నువ్వు మూడు అడుగులు వేయగానే కెరటాలు కొట్టుకుని దబ్బును పడిపోతావు, కానీ పక్షి పైకి విమానంలాగా ఎగిరిపోద్దండి. లెగిసిపోయి ఎంత దూరం అయినా సరే అది పడిపోకుండా ఎగురుకుంటూ 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 కండాలు కండాలు దాటుకొని వెళతాయి. ఎందుకంటే వాటిని ఏమంటారంటే ఖండాంతర పక్షులు అంటారు. నువ్వెందుకు ఎగరవు? నువ్వెందుకు ఎగరవు? పైకి ఎగరలేవు, సముద్రంలోకి వెళ్తే ఉండలేవు. నువ్వు లోన ఉండలేవు, పైన ఉండలేవు, కానీ పక్షులు ఎక్కడుంటాయి? పైన హాయిగా ఎగురుకుంటూ వెళుతున్నాయంటే దానికి అర్థమేమనుకున్నారు? దేవుని మాట వలన కలిగిన పక్షి మహత్యం అండి. దేవుని మాట వలన కలిగినటువంటి ఈ చేపలున్నాయి చూసారు, మహామత్స్యాలు. ఇవన్నీ సముద్రంలో నీటిల్లో ఉన్నా ఏ రోజు చచ్చిపోకుండా ఉండగలిగే అంటే నిజంగా ఏమనుకున్నారు దాన్ని? మహత్యం అండి. ఇంకో మహత్యం చెప్పమంటారా? మీ ఇంట్లోనే గోడ మీద ఏముంటుంది? బల్లి ఉంటుంది. నిజంగా నువ్వు గోడకు అంటుకొని ఎలాగెల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 గ
ఎక్కలేవండి. కానీ గోడ మీద బల్లి నిజంగా ఆలోచిస్తేనండి, ఎటు ఏమైనా జిగురుండి అంటుకుపోయింది అనుకున్నారా, మధ్య మధ్యలో నడుస్తుంది కదా, నడుస్తుంటే పడిపోవచ్చు కదండి, ఎందుకు పడదు, ఎందుకు పడదు చెప్పండి బల్లి. అప్పుడు మీరు ఏమనుకోవాలంటే మహాత్మ్యం అది. గోడ మీదకి వెళ్ళినటువంటి బల్లి
అంటుకొని ఉందంటే ఏదో చేతులకో దేనికో గమ్ముంది అందుకే అంటుకుందని నువ్వు ఏదో ఎక్స్ట్రా ఏదో వాగితే వాగొచ్చు బాగుంది. మరి నడుస్తున్నాడు వాడిపోవచ్చు కదా, ఇటు అంత గమ్ముంది ఇటు చెప్పండి, దమ్ముంది దానికి, దానికి గమ్ము లేదు, దానికి ఏముంది దమ్ముందా, దమ్ము ఎలాగొచ్చింది, దేవుని మాట అనమాట. అది దేవుని మాటకేముంది దమ్ము, దేవుని మాటకు మాత్యం, దేవుని మాటకి మహత్కార్యాలు. ప్రేమైన దేవుని పిల్లలారు, అందుకే దేవుడు ఏమన్నాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అన్నాడు. అంటే ప్రేమైన వారలారా, దేవుని మాటకున్నది మహాశక్తి, దేవుని మాటకున్నది మహత్యం. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఏదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. బాబా బాబా, సమస్తమును మాటేనటండి, సమస్తమును మాటే. నేను ఈ ప్రకృతిలో ప్రతి దానిని నడిపిస్తున్నాను అంటే వీటన్నిటి వెనుక ఉన్నదేటి, మాట. ఆ మాట ఎంత పవర్ఫుల్ కలిగిందంటే, ఆ మాటలో ఎంత మహత్యం ఉందంటే, మీరు విత్తనాలు కానీ మీరు భూమిలోకి వేశారనుకోండి ఏమవుతాయి, అవి ఏమొస్తాయండి, మొక్కలు వస్తాయి. ఆ మొక్కలకి ఏమొస్తాయి, మళ్ళీ కాయలు వస్తాయి. ఆ కాయలకి ఏముంటాయి లోన, మళ్ళీ విత్తనాలు ఉంటాయి. మరి విత్తనాలు వేసిన తర్వాత మొదటిసారికే విత్తనాలకి మొక్కలు వస్తాయా, ఆ విత్తనాలు మళ్ళీ వేసినా మొక్కలు వస్తాయా, మళ్ళా విత్తనాలు వేస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లేదేటి ఏంటి, ఏటో ఈ మధ్యన ఈ విత్తనంకి కడుపు రాలేదు అని మీరు అనగలరా, ఏటో పిల్లలు పుట్టలేదు కాయలు కాయలేదు అని అంటారు మీరు. విత్తనం వేసి ఏడివి కడుపు వచ్చేస్తుంటుంది, విత్తనం వేయడమేటి మట్టిలో నుండి, ఆ మట్టిలో నుండి చూడండి వచ్చినప్పుడు ముందు ఆ పైన ఉన్నటువంటి బద్దలు రెండు టక్మని ఎప్పుడైతే పగిలిపోయో అందులో పచ్చగా ఇలాగ వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఏమనుకోవాలి, ఓం నమ శివాయ అనుకుని మనకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే సూచక్రియ అది, మాత్కార్యం అది, అద్భుతం అది. దేవుని నమ్ముకున్న తర్వాత అండి నాకు కాళ్ళు వచ్చాయండి అద్భుతం అని నువ్వు చెప్తున్నావు, అది దొంగ అద్భుతం అది. దేవుని మాట ద్వారా జరిగినటువంటి విత్తనాల గురించి ఆలోచిస్తేనండి, విత్తనాలు ఆగమండి బాబు. దాన్ని ఏమంటారు, ఏటమ్మా ఎన్నిసార్లు వేసినా వచ్చేస్తుంది ఏంటి, ఇంత మీరు ఆపాలనుకున్నా ఏమవుతుంటుంది అది. మీకు ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నానండి, కానీ మంచి కథే, కానీ ఇప్పుడు సెట్ అవుతుంది. ఒక ఆవిడ దగ్గర పాపం దేవుడు ప్రత్యక్షమయ్యి అన్నాడట, అమ్మా నీ భక్తిని నేను మెచ్చుకుంటున్నాను, కనుక ఓ పని చేస్తాను, నువ్వు ఎలాగ పేదదానివి, నీకేమీ లేదు కానీ నేనంటే మాత్రం నీకు చాలా ప్రేమ, కనుక నీకు పని చేస్తాను, నీకు తిరగలిస్తాను, ఈ తిరగలి నువ్వు పెట్టుకొని నీకేటి కావాలో అన్నది నువ్వు చెప్పి నువ్వు తిప్పేవనుకో, వెంటనే నీకేటి కావాలంటే వచ్చేస్తాయి. నీకు బూర్లు కావాలంటే నా తిప్పేవనుకో బూర్లు వచ్చేస్తాయి, గాడ్లు కావాలంటే గాడ్లు వచ్చేస్తాయి, బట్టలు కావాలంటే బట్టలు వచ్చేస్తాయి, మరి వజ్రాలు కావాలంటే వజ్రాలు వచ్చేస్తాయి, బంగారం కావాలంటే బంగారం వచ్చేస్తుంది. నీకు అలాంటి తిరగలు ఇచ్చాను, నీ ఇష్టం, నీకేటి కావాలంటే నువ్వు అది తీసేసుకో, కానీ నువ్వు వద్దు అని అనుకున్నావు అనుకో, లాక్ చేయడానికి నీకు ఒక మాట చెప్తాను, అప్పుడు నువ్వు అది ఆపేసుకోవచ్చు అనగానే అప్పుడు చెప్పాడట ఏమని, ఓ సునీత నువ్వు ఇలవేను లయ అని అన్నాడట. అందాక అనుకుందాం అర్థమైందా అని అన్నాడట. అలాగానే అయితే అలాగానండి అనుకొని ఇంకీవిడికి ఏం కావాలో అన్నీ వచ్చేస్తున్నాయట అందులో నుండే, తిరగల్లో నుండి. ఈ విషయం మొత్తం అందరికీ తెలిసిపోయిందట, బాబు ఒకరితుంది దాని దగ్గర తిరగలుంది, దాని నుండి నువ్వు ఏటైతే కావాలని తిప్పుతావో అది వచ్చేస్తుంటుంది, కనుక ఆ తిరగలి ఎలాగైనా కొట్టేద్దామని అనుకొని కొంతమంది సముద్రపు దొంగలు సముద్రంలో నుండి వచ్చారటండి వాడేసుకొని. ఎప్పుడైతే వాడేసుకొని సముద్రం నుండి వచ్చారో
సముద్రం దిగారట, ఆవిడ దగ్గరికి వెళ్ళారట, ఆవిడ దగ్గర మెల్లిగా ఎలగలాగ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈ తిరగలతోని వాడు ఎక్కిపోయారు. వాడు ఎక్కిపోయిన తర్వాత వీళ్ళందరూ భోజనాలు తెచ్చుకున్నారట. భోజనాలు తెచ్చుకొని అన్నీ పెట్టుకొని ఉన్నారట, తిరగల మధ్య నెట్టారట. తిరగల మధ్య నెట్టగానే ఒరే ఏట్రా కూరలో ఉప్పు లేదురా, అన్ని కూరలు అలాగే చేశారంటే మరి ఉప్పేది ఉప్పు ఉందంటే లేదు సాల్ట్ ప్యాకెట్ లేదు సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకోవడం మానేసామన్నారట. అనగానే అయితే సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకోవడం మానేశారు ఎందుకన్నారా, బాధపడతారు తిరగలు ఉంది కదా, ఇప్పుడు నేను చూడండి ఉప్పు అంటాను అని అన్నాడట. అనగానే ఇలాగానే ఉప్పు అని అన్నాడట, ఉప్పు వస్తుందట. ఇంకా అలాగ ఉప్పు వస్తూనే ఉందట, ఆగదట. ఆగు అంటే ఆగదు, వీడికి ఏం తెలీదు ఆపాలంటే. ఓ సునీత ఇలవేలు లయ అని అనాలా, అది అంటేనే ఆగుతుంది. అది అన్నంత వరకు ఏమవుతుంది, ఉప్పు వస్తూనే ఉంటది అనమాట. ఇలాగ ఉప్పు ఎక్కువైపోయి ఎక్కువైపోయి సముద్రం మొత్తం షిప్ అంతా ఉప్పు అయిపోయి మొత్తం అంతా ఆ షిప్ మొత్తం అంతా కూడా ఏమైపోయిందట, మొత్తం మునిగిపోయిందట. ఎప్పటికీ ఆ తిరగలి సముద్రంలో ఉండి ఉప్పు వస్తూనే ఉంది కనుక సముద్రంలో నీరు ఇప్పటికీ. ఇదట అండి స్టోరీ. చిన్నప్పుడు విన్నానండి, అది పచ్చి అబద్ధం కానీ, అది పచ్చి అబద్ధం కానీ విత్తనాల నుండి ఇప్పటికీ విత్తనాలు వస్తూనే ఉన్నాయి, ఆగడమే లేదండి. నిజంగా ఎంత అద్భుతం ఆలోచించండి, ఎంత మహత్యం ఆలోచించండి. విత్తనాలు ఇప్పటికీనండి ఆగడం లేదు, వద్దంటూనే వచ్చేస్తుండే. మీరు ఆపాలన్నా ఆపలేరు, ఎందుకంటే మీకు ఎలా ఆపాలో ఆ కోడ్ మీకు తెలీదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం గురించి ఆలోచిస్తేనండి ఇవన్నీ ఏమనుకున్నారు, దేవుని మాట వలన కలిగినటువంటి ఈ ప్రకృతి మహత్యమాట. అదే అపొస్తల కార్యాలు 2:19 అన్నాడు. ఇప్పుడు మీరు చదవండి బాగుంటుంది. పైన ఆకాశమందు పైన ఆకాశమందు మహత్కార్యములను కింద భూమి మీద సూచ్యక్రియలట. ఏట సూచ్యక్రియలు చెప్పండి. పైన ఆకాశమందు మహత్కార్యాలు అంటే దానికి అర్థమేమనుకున్నారు, శూన్యములో ఎన్నో కోటానుకోట నక్షత్రాలు పైన, దాన్ని ఏమంటారు మహత్కార్యాలు. బుద్ధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఈ గ్రహాలన్నిటి గురించి ఆలోచిస్తేనండి ఇవేవి కూడా ఎప్పుడు కూడా గుద్దుకోకుండా చాలా ఖచ్చితమైనటువంటి మరి కక్షలు అవి తిరగగలుగుతున్నాయి అంటే దాన్ని ఏమంటారు పైన ఆకాశమందు మహత్కార్యాలట. అంటే సూర్యుడు మహత్కార్యం, చంద్రుడు మహత్కార్యం, నక్షత్రాలు మహత్కార్యం, దాన్ని ఏమంటారు దాన్ని పైన ఆకాశమందు మహత్కార్యాలు. అంటే నిజంగా మహత్కార్యాల గురించి మీరు ఆలోచిస్తేనండి వర్షాలు పడటమే పెద్ద మహత్కార్యం అండి కదా. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వేరెక్కి ఆవిరిగా మారి మేఘాలుగా ఎప్పుడైతే మారిపోయో మేఘాల నుండి ఏముంటాయి నీళ్లుంటాయి. ఒకేసారి మాత్రం నీరు కానీ పడిందనుకో బుర్ర మీద చచ్చిపోరు మీరు, కానీ ఏం చేయాలది, చిన్నుక్కు చిన్నుకు అని అలా పడాలా, ఏదో పాట వచ్చేస్తుంది కానీ ఎలా పడుతుంటాయి అవి, ఎన్నాళ్ళు గుర్తొచ్చావో వాన కాదు అది, దాన్ని ఏమంటారు దాన్ని ఆ నీటి నిజంగా మేఘం అంతా ఒకేసారి కురిసేస్తే ఏమండి, ఇప్పుడు డ్యామ్ పగిలిపోయిందంటే ఏమైపోద్ది, నీళ్ళని ఒకేసారి బయటకు వచ్చేస్తాయి ఒకేసారి, కానీ మేఘాలని పగిలిపోయానుకో ఏమైపోతారు. కానీ ఏటండి అది నిజంగా, ఆ మేఘాలన్నీ చెల్లా చెదిరైపోవడం ఏంటి, పైనుండి చినుకు 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 నీకు దెబ్బ తగలకుండా, దాన్ని ఏమంటారు పైన ఆకాశమందు మహత్కార్యాలట, క్రింద భూమి మీద సూచ్యక్రియలట. అబ్బా బలేగన్నాడండి, భూమి మీద ఏమవుతున్నాయి సూచక క్రియలు. అంటే భూమి మీద ఏది కలిగినా, భూమి మీద ఏమి జరిగినా దాన్ని ఏమంటారు మనం, దాని ఏమన్నా మనం
సూచక క్రియ, సూచక్రియ అండి. ఒక మల్లె పువ్వులకు మళ్ళీ ఒక మల్లె అయితే మొక్కకు ఆ పువ్వులేటి, ఒక బంతి చెట్టుకు బంతి పువ్వులేటి, లిల్లీ పువ్వులేటి, చామంతి పువ్వులేటి, దొండకాయలేటి, బెండకాయలేటి, క్యాబేజీ ఏటి, క్యాలీఫ్లవర్ ఏటి, అసలు దాన్ని ఏమంటారు? దాన్ని సూచక్రియ అండి. ఇవన్నీ సూచక్రియలేనండి. అంటే మీ కళ్ళ ముందు దేవుడు ఎన్ని సూచక్రియలు పెట్టాడు? లెక్క లేనన్ని సూచక్రియలు పెట్టాడు. ఇన్ని సూచక్రియలు ఉన్నాయన్న సంగతి ఈ క్రైస్తవ దొంగ బోధకులకు తెలియక, దేవా ఇంకా మా ఎవడ మా ఎడల మా జీవితములలో మంచి అద్భుతాలు చేయండి తండ్రి, ఆ దేవా మాలో అద్భుతాలు జరిగించు. అసలు ప్రకృతి గురించి మనం ఆలోచిస్తే క్రింద భూమి మీద ఏమవుతున్నాయట? సూచక్రియలటండి, సూచక క్రియలండి. నిజంగా ఇవన్నీ ఏమనుకున్నారు? అద్భుతాలు, సూచక్రియలు, వండర్స్, ఇవన్నీ అద్భుతాలండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సూచక క్రియలు అలవాటు పడిపోయిన ఈ ప్రపంచానికి మనిషి మనసు తెలుసుకొనే దేవుడు ఏం చేశాడంటే, యోహాను సువార్త 4:48 చూడండి, యేసు సూచక్రియలను మాత్కార్యములను చూడకుంటే, మీరు సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు. అంటే దేవుడు ఎందుకు ఈ సూచక్రియలు చేస్తున్నాడో ఆలోచించండి. ఎందుకు ఈ మహత్కార్యాలు చేస్తున్నాడో చెప్పండి. ఆకాశమందు సూచక్రియలు భూమి మీద, ఆకాశమందు మహత్కార్యములను భూమి మీద సూచక్రియలట. ఎందుకు సూచక్రియలు దేవుడు చేస్తున్నాడు? చెప్పాడు, మన మనసు చెప్పేశాడు ఏమని. చదువుతాముడు 4:48, సూచక క్రియలు మాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము మీరు నమ్మరు. మిమ్మల్ని నేను నమ్మించుకోవాలి అంటే, నా పిల్లల్ని నేను నమ్మించుకోవాలి అంటే, నా పిల్లలని నేను ఎలాగైనా సరే నమ్మించుకోవాలంటే దేవుడు బాధండి. దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? నా పిల్లల్ని ఎలాగైనా నేను నమ్మించుకోవాలి అంటే దేవుడు మిమ్మల్ని నమ్మించటానికేనండి ఇవన్నీ చేశాడండి. వాడు పువ్వును చూడగానే అబ్బా దేవుడు ఏటి ఇలా చేశాడు అని అనుకోవాలి. ఒక కాయని చూడగానే ఏటి ఈ మాత్యం, ఏటి ఈ కాయ రావడం, ఏటి ఈ రంగు రావడం, ఏటి ఏటిది దీని సంగతి అని భూమి మీద ఉన్నటువంటి ఈ సూచక్రియలన్నిటినీ చూసినటువంటి మనిషి ఏమైపోవాలంటే, నన్ను నమ్మేసుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మిమ్మల్ని నమ్మించటానికేనట. మళ్ళా చదువుతారు చూడండి అదే వాక్యం 4:48, సూచక క్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరు. మీ మనసు చెప్పాడండి, మీ మనసు చెప్పాడు. మీరు సూచక్రియలు కానీ మహత్కార్యాలు చూడకుంటే మీరు నమ్మరు. కనుక మిమ్మల్ని నమ్మించటానికి నేను ఎన్ని సూచక్రియలైనా చేస్తాను అని మీరు అలసిపోయినన్ని సూచక్రియలు దేవుడు ఈ విశ్వంలో చేసేసాడండి. ఆకాశం నిండా సూచక్రియలే, భూమి నిండా సూచక్రియలే, సముద్రంలో సూచక్రియలే, అరణ్యంలో సూచక్రియలే, ఎక్కడ పడితే అక్కడ సూచక్రియలేనండి. గొంగల పురుగు సీతాకోచిలుగా మారడం అంటే దాన్ని ఏ క్రియ అంటారు చెప్పండి? సూచక క్రియ. ఈట గొంగల పురుగేటి, దాని ముఖం ఏటి, దాని రంగేటి, దాని రూపేటి, చూడగానే అంత అసహ్యంగా ఉన్నటువంటి అది అంత అందంగా లోనుండి రావడం ఏంటండి బాబోయ్? ఏమండి ఒకసారి ఒకసారి ఆలోచించండి, అంత అందంగా రావడం ఏంటి? దాన్ని ఏమంటారు? భూమి మీద సూచక క్రియ. భూమి మీద ఏంటంటారు దాన్ని? సూచక క్రియ. అంటే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నా కొడుకు ఎటు చూసినా సూచక్రియే. నేను నడిచొస్తే మాస్, నేను కూర్చుంటే అది కాదు. నాకు నా కొడుకు ఎటు చూస్తే సూచక్రియ, పడుకుంటే సూచక్రియ, కళ్ళెత్తితే సూచక్రియ, కింద కొంగితే సూచక్రియ, ఇడి తిరిగితే సూచక్రియ, అడు తిరిగితే సూచక్రియ. ఇదేటండి బాబోయ్?
ఇవన్నీ చూసి వీళ్ళు ఎంత మాత్రము నమ్మరులు. కనుక వీడిని నమ్మించటానికి వీడి కన్ను ఎటు తిరిగితే అటు సూచికలు చేసేస్తాను అన్నాడు. అంతే నిజమండి. అందుకని నువ్వు పైకెత్తితే చాలు, తెలిసిపోవాలి నీకు. నువ్వు భూమి కాస్త చూస్తే తెలిసిపోవాలి, నువ్వు ఇటువైపు చూస్తే తెలిసిపోవాలి, అటువైపు చూస్తే తెలిసిపోవాలి. ఎటు చూసినా సూచక్రియల మధ్య ఉన్నదే మనిషి అని మర్చిపోకండి. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా, ఒరే నువ్వు మారతానంటే నేను ఏదైనా చేస్తాను నీ మార్పు కోసం. నువ్వు సూచక్రియలు చూస్తే కానీ నువ్వు ఎంత మాత్రం నమ్మవు కదా. అయితే నువ్వు మారుతాను అంటే, నీకు సూచక్రియ కావాలనుకుంటే నువ్వు ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలన్నా నేను అది చూపిస్తాను అనుకున్నాడు. చివరికి భూమి మీద ఉన్నటువంటి మనుషుల మనసెరిగినటువంటి దేవుడు భూమి మీద నుండి చచ్చిపోయి ఒక ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయి బాధపడుతూ అక్కడ అన్నాడు ఏమనంటే, దేవా భూమి మీద ఇన్ని సూచక్రియలు ఉన్నా నేను మారలేదు. ఎందుకంటే నేను ఎలాంటి వాడినంటే, మా అన్నదమ్ములు కూడా ఎలాంటి వాళ్ళంటే, భూమి మీద చాలామంది మనుషులు ఎలాంటి వాళ్ళంటే, చనిపోయి కానీ ఒకడు కానీ భూమి మీదకి వచ్చాడు అనుకో, చనిపోయి ఎవడం బతికాడు అనుకో, అదైతే మాత్రం ఆ వాళ్ళు నమ్ముతారు. మరి నువ్వు ఎన్నో సూచక్రియలు చేసావు కదా, ఈ సూచక్రియ కూడా చేయొచ్చు కదా అని అన్నాడండి. ఎప్పుడు? యేసుప్రభు ముందా, ధనవంతుడు ముందా, భూమి మీద? ధనవంతుడే ముందు. ధనవంతుని కోరిక మేరకు పోని అన్నదమ్ములు మారుతారని నువ్వు అన్నావు గనక ఈ సూచక్రియనా, పోని అలాగే అయితే ఇది కూడా చేస్తానన్నాడు. యేసుప్రభును లోకానికి పంపించాడు, యేసుప్రభును పుట్టించాడు, యేసుప్రభుతో అనేక మాటలు చెప్పించాడు, యేసుప్రభు చంపేశాడు, సమాధిలో పెట్టేశాడు. సమాధిలో పెట్టినప్పుడు కూడా సైలెంట్గా సమాధిలోని పెట్టేస్తే బాగుంటుంది, కానీ దేవుడు అలాగనుకోలేదండి. యేసు ప్రభుతోనే ముందు చెప్పాడు ఏమని, నన్ను సమాధిలో మీరు పెడతారు, మూడో దినం లేస్తాను. నిన్ను సమాధిలో పెడతారు, మూడో దినం లేస్తాను. అంటే ముందు పబ్లిసిటీ బాగా చేయించేసుకొని యేసు ప్రభు కూడా సమాధిలో పెట్టిన తర్వాత మూడో దినాన్ని ఏం చేశాడు దేవుడు, లేపాడండి. అంటే ఇది ఇది వింటే మారుతావా, ఇది చూస్తే మారుతావా? ఇంక ఇదే నాకు కావాల్సింది, ఇంక అన్నీ ఉన్నాయి. నేను చేయవలసిన సూచక్రియలన్నీ భూమి మీద నేను చేసేసాను, నేను చేయవలసిన సూచక్రియలన్నీ ఆకాశం మీద చేసేసాను, ఆకాశం మీద చేశాను, భూమి మీద చేశాను, ఎక్కడ పడితే అక్కడ నేను చేశాను. ఇవన్నిటినీ కూడా చూసి నువ్వు నమ్మకపోతే, చనిపోయి తిరిగి లేచిన వాడి గురించే అది చూస్తేనే నమ్ముతావు అని అనుకుంటే, ఆ సూచకక్రియ కూడా దేవుడు చేయించాడు అంటే, భూమి మీద దేవుడు ఏం చేశారట, పైన ఆకాశమందు మహత్కార్యములను భూమి మీద సూచక క్రియలు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చేసినటువంటి సూచక్రియలు అన్నిటి గురించి కూడా నండి నిజంగా మనం ఆలోచిస్తే, ప్రియ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సూచక క్రియ వెలుక ఉన్నది ఏమనుకున్నారు, దేవుని మహత్తు గల మాట. ఆ మాట చేతేనండి, దేవుడు ఆ మాట చేతే అన్నిటినీ కూడా జరిపిస్తున్నాడట. అందుకే హెబ్రీ పత్రిక మొదట అధ్యాయం 4 వచ్చినప్పుడు మళ్ళా చదవండి, తన మహత్తు గల మాట చేత సమస్తము 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 సమస్తము. అంటే దేవుడి మాటకి ఏమవుతుంది, ఏదైనా జరిగిపోద్ది. దేవుని మాటకు డోకా లేదు, దేవుని మాట పలికేడు అంటే అది జరగవలసిందే. కన్యక గర్భవతి అవ్వాలి, అవుతుందా? అవుతుంది, జరగవలసిందే. ఈ పాఠములో మీరు క్యాచ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, ఆయన మాటకు ఏదైనా జరిగి తీరుతుంది, ఆయన మాటకు తిరుగు లేదు. అది నేర్చుకుంటున్నారు మీరు, ఆయన మాటకు తిరుగులేదు. అది యెషయా గ్రంథం 55:10-11 వచ్చినారు చూడండి, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి మరలా ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనము విత్తువానికి విత్తనము భుజించుటకు ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్టు చేయను. అంటే వర్షం డ్యూటీ అండి,
వర్షం అంటే ఏమనుకున్నారు? వర్షం ఎంత పని చేస్తుందండి బాబు. రైతులు అనుకుంటున్నారు మేమేదో పెద్ద ఓడబొడిసాము, మేమేదో పనిచేసేసామని వాళ్ళు అనుకుంటారు. కాదు 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 కాదు, వర్షం పడగానట మట్టిలోనికి వెళ్ళిపోయి విత్తువానికి విత్తనాలు ఇవ్వడానికి ఈ నీరు లోనకి వెళ్ళిపోయి ఏం చేస్తుందన్నమాట, మట్టిలో భూమిని తడిపి విత్తువానికి విత్తనం. అది అది విత్తువానికి విత్తనం. నువ్వు విత్తనం విత్తగానే ఎందుకు మొలకొచ్చాలి? ముందు దేవుడు వర్షంతో మట్టిని ఏం చేస్తాడనమాట, ఆ తడిపి ఒక అద్భుతం చేస్తాడు. ఒక అద్భుతం చేయాలి. చపాతీ చేయాలంటే ఏం చేయాలి? ముందు పిండిలో నీళ్ళేసి శుభ్రంగా కలిపేసి ముద్దంతా ఎలగలగానని అప్పుడు దాన్ని జాగ్రత్తగా పూరిలాగో చపాతీలాగో చేసిన తర్వాత అప్పుడు వేయండి. పెనం మీద ఏమవుతుంది? పైనుండి ఇలా పొంగుతుంటది. ఎందుకు పొంగింది? ఆ పొంగడమే విత్తనం మలవడం. మర్చిపోకండి, వర్షం పడగానే మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మట్టిని ఏం చేస్తుంది అనమాట, పూరి పొంగినట్టు చేస్తుంది లోన. అది మీకు తెలీదు, మాత్యం అది. అందుకనే విత్తనం లోనకి వెళ్ళిపోగానే ఇలా తప్పించుకొని తప్పించుకొని పగిలిపోయి పగిలిపోయి మొక్కలు ఎందుకు వచ్చేస్తున్నాయి? పూరి అది. అదే చెప్తున్నాడు దేవుడు. అది ఏమన్నాడు? భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భుజించవానికి ఆహారము కలుగుటకే. అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయను. ఎందుకంటే అలాగే నా నోట నుండి వచ్చు మాట నీ నోట్లోండి వచ్చు మాట కాదు. నీ నోట్లోండి వచ్చిన మాట ఏ మాట? అసలు పనికిరాని మాట, వేస్ట్ అది. అక్కడ పడిపోవలసిందే. అంతేనా? నీ మాటకు అంత పెద్ద కెపాసిటీ లేదు. నా మాటకి ఎంత ఎంత పవర్ ఉందంటే నా నోట నుండి వచ్చు మాట నిష్ఫలముగా నా యుద్ధకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. నా మాటకు ఎంత మాత్స్యం ఉందంటే, నా మాటకు ఎంత శక్తి ఉందంటే నేను అనుకున్నానంటే అది జరిగి తీరవలసిందే. మీరు ఇంద్రధనస్సు గురించి మీకు వైట్ పేపర్స్ ఇచ్చి ఒకసారి మీరు ఇంద్రధనస్సు బొమ్మలు వేయండి అని చెప్పండి, వంకర టెంకర బొమ్మలు వేస్తారు. ఎక్కడ ఏ రంగు ఉండాలో మీకు తెలీదు. కానీ దేవుడు ఇంద్రధనస్సు కావాలనుకున్నాడు. ఎక్కడ? ఆకాశంలో. ఆకాశంలో విత్న్ సెకండ్స్లో ఇంద్రధనస్సు వచ్చేసిందంటే ఆలోచించండి, ఆ రంగులేటి? ఏ రంగు ఎక్కడుండాలో అన్నది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇంద్రధనస్సు ఎప్పుడు వచ్చినా అదే రంగులతో వస్తుంది. ఏ రంగు రంగులో ఏ రోజు రంగులు మారిపోదండి. మన వాళ్ళట జెండా వందనం ఉంట చూసారు, ఆగస్టు 15 నాడు జెండాలట. ఓసారి అందరూ జెండా ఎగరవేస్తారు కదండి, జెండా పండుగ నాడు చాలా మంది పెద్ద పెద్ద నాయకులట జెండా వందనం నాడు జెండా ఎగరవేసినప్పుడు కింద కొండవలసినటువంటి రంగుని పైకి తిప్పేసి తలక్కిందులతో కొన్ని 100 సార్లు జెండా వందనం చేశారట. ఏ రంగు ఎటు ఉండాలో తెలియదు, విషయం చెప్పమంటారా? ఆ రంగు నాకు ఇప్పుడు తెలియదు కనుక సైలెంట్గా ఉన్నాను. కింద ఆరెంజ్ తెలీదు, పైన ఆకుపచ్చ తెలీదు నాకు. ఆరెంజ్ పైన గ్రీన్ కింద అట. నీకు ఇప్పుడు చెప్తాను రాయ్ గారు, నాకు తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను. నేను మధ్యలో వైట్ ఎలాగో ఉంటుందండి, మధ్యది ఎలాగో మారదు. ఇంతక పైది ఆరెంజా, కిందది ఆరెంజా? పైన ఆరెంజ్ అంటే ఆలోచించండి. చాలా మంది దేశ నాయకులు రివర్స్ జెండా ఎగిరిస్తారు. కానీ ఇంద్రధనస్సు చూడండి, ఏ రోజైనా రంగులు మారిపోవడం కానీ పై రంగు కింద కానీ కింద రంగు పైకి కానీ వెళ్ళడం అవుతుందా? అవ్వదండి. ఏ రోజు ఎక్కడ ఏ ఇంద్రధనస్సు ఏ రంగులతో వచ్చిందో ప్రపంచంలో ఏ దేశంలోనైనా అదే రంగులతో విత్తన్ సెకండ్స్ మీద వస్తుంది. నువ్వు 7 రంగులు వేయాలంటే 7 గీతలు గీయాలి అంటే వంకర టెంకర్లోకి వేస్తావు. కానీ నిజంగా ఏ ఆధారం లేకుండా ఆకాశంలో శూన్యంలో ఇంద్రధనస్సు వస్తుందంటే దానికి అర్థమేమనుకున్నారు? సూచక క్రియ ఆకాశమందు.
నా మాటకు ఇంద్రధనస్సు రావాలి, నా మాటకు ఆకాశం కలగాలి, నా మాటకు శూన్యంలో భూమి వేలాడాలి, నా మాటకు శూన్యంలో భూమి వేలాడుతున్న దాని మీద నీళ్లున్న ఒక చుక్క కూడా కింద వలగకుండా తిరగాలి. ఒక గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరగాలి, నక్షత్రాలు తిరగాలి, సూర్యుడు తిరగాలి, చంద్రుడు తిరగాలి. ఇంత వేగంగా తిరిగినా ఎక్కడ గుద్దుకోకూడదు. అంటే వీటిని అన్నిటినీ జరిపిస్తున్నది దేవుడు ఎలాగా? తన మాట చేత. అందుకే సమస్తమును తన మాట చేత నిర్వహించుచు అంటే నా మాట నేను పలికాను అంటే అది ఎట్టి పరిస్థితుల్లో నిష్ఫలముగా అది మరలక అది ఫలము తీసుకొని వచ్చును అని అనుకున్నాడు. కనుక దేవుడికి మాట అంటే ఇష్టపడిపోయి, యేసుప్రభువా నీకు ఏం పెట్టినా బాగోదురా, నీకు ఒకటి పెట్టాలనుకుంటున్నాను పేరు. ఏం పేరు? నీ పేరు మాట. అందుకే యేసుప్రభుకి ఏ పేరు పెట్టాడు? భూమి మీద యేసు, భూమి మీద యేసు, భూమి మీద రక్షకుడు, భూమి మీద ఇమ్మానుయేలు. భూమి మీదకి రాకముందు యేసుప్రభుకి ఏమ ఏముంది? ఆది అందు వాక్యం ఏంటేటి? మాట. యేసుప్రభువే వాక్యం అంటేటి? మాట. ప్రపంచములు దేవుని వాక్యం. ప్రకటన 19 వెరీ గుడ్ 13 వచనం. ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమండి ఎందుకు పెట్టుకున్నాడండి పేరు? నిజంగా ఈ పాఠం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే నా కొడుకైనా ఈ మాట పెడితే భలేగున్నేమో అనిపించిందండి. మీరు ఎవరు పెట్టుకోలేదు కదా వాక్యం అని పెట్టుకున్నారా? మాట అని పెట్టుకున్నారా? టమాట అని పెట్టారు ఏండి పెట్టారు మాట. అంటే దేవుడికి ఏమనిపించింది అన్నమాట? యేసుక్రీస్తుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ప్రతిదీ కూడా జరుగుతుందంటే అంతే కదండి. మనకి ఏదైతే గొప్పగా ఉందో ఆ గొప్ప పేరు మనం పెట్టించుకుంటాం అంతే కదండి. ఏదైతే గొప్పది ఉందో పెట్టించుకుంటాం అంతేనా? అప్పుడప్పుడు కొంతమంది పేర్లు చూశారు లేదో, మంచి మంచి పేర్లు చూస్తుంటారు, సౌందర్య కోతి ముఖం, కానీ ఆ పేరు పెట్టించుకుంటారు ఎందుకు? ఏటో మరి ఐసట ఐసటి వేడిగుంటే అంటే చెప్తున్నానండి. ఏ మాట బాగుందో ఆ మాట పెట్టించుకుంటారు. కానీ దేవుడికి కూడా ఏమో ఏది నచ్చింది? మాట నచ్చింది. అబ్బా మాటకి ఇది ఉందా? పాటకు ప్రాణం పల్లవి కాదు. ప్రతిదానికి ఏదుంది? మాట ఉంది అని దేవుడు ఏమనుకున్నాడంటే అయితే ఈ మాటే పెట్టాలనుకుని యేసుప్రభుకు మాట అని పెట్టుకున్నాడండి, వాక్యం అని పెట్టుకున్నాడండి. ఆయన తన కొడుకు పెట్టుకున్నాడండి మాటని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత శక్తి, ఇంత అద్భుతం, ఇంత సూచక్రియలు చేసేది దేనికి ఉంది? మాటకుంది. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆ మాట కావాలని ఆయన అనుకోలేదండి. విచిత్రం అది. ఒరే నా మాటతో అన్నీ చేసుకోగలనరా, నాకు అన్నీ ఉన్నారా, నాకు మాట ఉంటే సరిపోద్రా అనుకోలేదు ఆయన. ఏమనుకున్నాడట? నువ్వు కావాలనుకున్నాడండి. నిజంగా నువ్వంటే ఏమో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఏమనుకున్నాడు? నువ్వు కావాలనుకున్నాడు. తన మాటతో ఆయన ఏమైనా చేసుకోగలడు, ఏమైనా అనిపించగలడు. మాటతో స్వర్గం చేయగలడు, మాటతో నరకం చేయగలడు, మాటతో మనిషి చచ్చిపోయిన వ్యక్తిని బతికించగలడు, మాటతో ఆకాశం చేయగలడు, మాటతో ఏమైనా దేవుడు చేసుకోగలడు. కానీ అన్ని చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న మాట ఆయన దగ్గర ఉన్నా దేవుడు ఏమనుకున్నాడు? నువ్వే కావాలనుకున్నాడు అంటే మాట కంటే ఎక్కువ విలువ నీకే ఇచ్చాడు. కారణం పిల్లలు. అందుకే 99 నీతిమంతులు ఉన్నా ఒక్కడు మిస్ అయితే అసలు ఆయన ఊరుకోవడం లేదండి. కారణం ఎవరు కావాలి? ఎవరు కావాలండి? నువ్వే కావాలి. ఎందుకంటే నీ ద్వారా దేవుడు ఏమనుకున్నాడో తెలుసా?
నా మాటలు చెప్పించుకోవాలి. నా మాటకున్న కెపాసిటీ ఏటో నీ ద్వారా నేను ప్రపంచానికి చెప్పుకోవాలని అనుకున్నాను గనుక, ప్రియమైన దేవుని పిల్లరా, నాకు ఎవరున్నారో ముందు నాకు తెలియదు, కానీ మాటలు చెప్పాలంటే, ప్రసంగం చెప్పాలంటే జైశాలి పిడి సుందరరావు గారండి కదా. ఆలోచించండి, ప్రసంగం చెప్తే అసలు మాటేటి డెప్త్ ఏటి, ఆ బరువు, ఆ ఇసరడం, బాబోయ్ నేను నాది అసలు పెద్ద శుద్ధ వేస్ట్ వాయిస్ నాది. ఆయన వాయిస్ కానీ ఆ బరువు కానీ ఇసురు కానీ గంభీరత్వం కానీ ఎలా ఉంటుంది చెప్పండి, జడిచిపోతారు. అసలు గురువు గారు ప్రసంగం చేయడానికి, గురువు గారు ప్రసంగం స్టార్ట్ అయిందంటే మనకేముంటుంది, భయం వేసేస్తుంటుంది, అమ్మ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. నేను మాట్లాడితే నవ్వు వచ్చేస్తుంటుంది మీకు. ఆ మాట అంటే దేవుడు ఏమనుకున్నాడు అనమాట, చెప్పాలి మాట అంటే ఇలా చెప్పాలని దేవుడు అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడే దేవుడు గనక, అందుకే ప్రకృతిలో దేనికి కూడా మాట్లాడలేదండి ఆయన. నార్మల్ మీరేట మాట్లాడతారు మధ్యలోని, అంతే కదండి. జంతువు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, ఇవన్నీ మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే నా కొడుకే మాట్లాడాలి, అది దేవుడు అనుకున్నాడండి. నా మాటకు ఎంత పవర్ ఉందో అన్న సంగతి మీకు అర్థమైపోతే, ఆ మాటలు నా పిల్లలే మాట్లాడాలనుకున్నాడు గనుక, మన దగ్గరున్న మాట ఎలాంటి మాట, ఏ మాట అండి ఇది? బైబిల్ అంటే ఏమనుకున్నారు, ఇది మహత్తు గల మాట, మహత్యాలు చేసే మాట, సూచక్రియలు చేసే మాట, అద్భుతాలు చేసే మాట, దీనికి మించిన మాటే ఈ భూమి మీద ఎక్కడా లేదు. అలాంటి మాట దేవుడు మనకిచ్చాడు గనుక, ఈ మాట యొక్క విలువ మీకు అర్థమైందో లేదో కానీ, ఒకే ఒక అతనికి అర్థమైందండి. అతను బైబిల్లో చూపిస్తాను మీకు, లూకా సువార్త 7:6 చూడండి ఒకసారి. లూకా సువార్త 7:6 యేసుప్రభు వెళ్ళాడట. లూకా సువార్త 7:6 యేసుప్రభు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు, ఒక అతని ఇంటికి వచ్చాడట. శతాధిపతి స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా అసలు మీరు కష్టపడద్దు, మీరు అనవసరం మా ఇంటికి రావద్దు, అసలు మా ఇంట్లోకి రావడానికి నేను పాత్రని కాను, అసలు నేను నా దగ్గరకు వచ్చేటప్పుడు అసలు నేను పాత్రని నేను ఎంచుకోనలేదు, కానీ నీ కెపాసిటీ ఏటో నాకు తెలిసి ఏంటనుకున్నావు, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. బా, శతాధిపతి అన్న మాట ఈ భూప్రపంచంలో ఇంతవరకు ఎవ్వడు అనలేదండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అతనికి, ఏమని నా దాసుడు స్వస్థపరచబడాలి అంటే ఏమంటున్నాడు, మాట మాత్రం సెలవిమ్ము. అసలు నీ దగ్గర ఉన్నటువంటి మాట ఎంత పవర్ఫుల్ కలిగినదంటే, పేషెంట్ నీ దగ్గరకు రావలసిన అవసరత లేదు, అసలు రోగులు మందులే వాడవలసిన అవసరత లేదు. బా, డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి రోగిని చూపించినప్పుడు, అప్పుడు అతను కాగితం ఇలా తీస్తాడు, రాస్తాడు. మీరు ఎవరైనా డాక్టర్ గారు రాకండి, రాయకండి, మందులు రాయకండి, ఒకసారి ఒక మాట అనండి, ఇంజక్షన్ వద్దు, ట్యాబ్లెట్లు వద్దు, అసలు రాయకండి డాక్టర్ గారు, ఒక మాట అనండి అని అంటారా? మీ లైఫ్లో ఎప్పుడు మీరు అని ఉండరు. కానీ శతాధిపతి ఏటండి, మహత్తు గల మాట, అమ్మో ఇతని దగ్గరే ఉంది, ఇతనిది మహత్తు గల మాట, స్వస్థతలు చేసే మాట, సూచక్రియలు చేసే మాట, అద్భుతాలు చేసే మాట, అంటే ఇతని దగ్గరే ఉందన్నమాట. అసలు సిసలైన మాట, ఈ ప్రకృతిని కలిగించిన మాట, ప్రపంచంలో నిర్మించిన మాట, దేనినైనా చేయగలిగిన మాట, సమస్తమును జరిపిస్తున్న మాట నీ దగ్గర ఉంది గనుక, మాట మాత్రము సెలవిమ్ము అని అన్నాడు.
ప్రియమైన దేవుని పిల్లారా, ఆ మాట ఏదనుకున్నారు? ఆ రోజు శతాధిపతి అడిగాడు చూసారా మాట, ఆ మాట ఏదనుకున్నారు? అదేనండి బైబిల్ వాక్యం. వాక్యం అంటే ఏమనుకున్నారు? మాట. చాలా మంది ఇక్కడ జాయిన్ అవుతామని అంటుంటే అంటున్నారట తల్లిదండ్రులు, 12 సంవత్సరాల అప్పుడు మరి బడులు స్కూళ్ళు అన్నీ మానేసి వీడు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతాడు. మరి 12 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు మరి 5 సంవత్సరాలు వాక్యం నేర్చుకున్న తర్వాత 18 ఇయర్స్ ఇంటికి వస్తాడు. మరి 18 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వీడు ఎలా బ్రతుకుతాడు? వీడు మరి వీడు ఎలాగా బతకడు? వీడు ఎలా పోషించుకుంటాడు? ఏమి చదవకపోతే ఎలాగండి? సుందరరావు గారు 12వ ఏట ఇచ్చేయమంటున్నారు. అంటే నీకు మాట మీద నమ్మకం లేదు, మీకు మాట మీద నమ్మకం లేదు. దేవుని మాట అంటే తిరుగు లేదు. నువ్వు ఈ వాక్యం కానీ నేర్చుకున్నావంటే నీకంటే గొప్పగా ప్రపంచంలో ఎవడో బతకలేడు. నీకున్నంత గౌరవం ఎవడికి ఉండదు. నువ్వు ఎక్కడ రోడ్డు మీద అయినా సరే ధైర్యంగా తిరుగుతుంటే నీ అభిమానులు నీ వెనకాతల వస్తూనే ఉంటారండి. అది నాకుంది. నేను ఎక్కడ క్లాస్ చెప్పినా నోరు మూసుకొని మీ అందరు రావాలి, వచ్చి తీరాలి. నాకు అంత పవర్ ఉంది. గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి, మాట అండి, మాటది. ఇది నేర్చుకున్నావంటే నీ వెనకత ఫాలోయింగ్ ఉంటుంది. ఇది నేర్చుకున్నావంటే నిన్ను గౌరవిస్తారు. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి, దేవుని వాక్యానికి ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుని వాక్యం అంటే ఏమనుకున్నారు? మహత్తు గల మాట. అందుకనే యేసుప్రభు చెప్తున్నాడు, మనుషు దెయ్యంతో అక్కడ ఇచ్చాడండి దానికి. నా విలువ చెప్పాలి అంటే నీకు ఏది చెప్పినా బాగోదు. దేనికి పవర్ ఉందో ఆ పవర్ను ఉపయోగించాడండి దెయ్యం దగ్గర. ఏమని అంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. బా, ఏం ఉపయోగించారండి అక్కడ కొట్టాడు డైలాగు. అంటే దెయ్యం దగ్గరే ఉపయోగించాలి ఈ వేపను. ఎవరి దగ్గర వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అది పవరు, సూపర్ పవర్ అది. అలాంటి పవర్ని ఓడించాలి అంటే దాన్ని తలక్రిందులు చేయాలంటే దానికి తెలుసు దేనికి విలువ ఉందో అన్నది. అందుకే యేసుప్రభువు గారు చెప్పారేమని, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మాట, మాట వలన జీవిస్తాడు. రొట్టె అనుకుంటున్నావు, రొట్టె ఒకటి తింటే సరిపోదు, ఏదో రొట్టె తినేయండి. రొట్టె తిన్నంటే ఏముండాలి తెలుసా? నీళ్ళు ఉండాలా? రొట్టె తినగానే ఏముండాలా? లోనకు దిగాలంటే ఏముండాలా? ఉత్తు రొట్టె తినండి, ఎక్కడ అడ్డేస్తుందండి? రొట్టె లోనకి వెళ్ళాలంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలా? రొట్టి నీళ్ళకు ముందు ఏముండాలి? నోరు కాదు, గాలి. రొట్టి తింటుంటావు కానీ నన్ను తింటుంటావు అంటే ఏముంటుంది? ఇటు గాలి ఉండాలి, అటు రొట్టె ఉండాలి, ఇటు నువ్వులు ఉండాలి, కిందన భూమి ఉండాలి, నీకు బట్టలు ఉండాలి. ఏముండాలి చెప్పు నీకు? ఏంటి ఒక్క రొట్టె ఉంటే సరిపోతుంది? ఏంటి ఒక్క రొట్ట? ఏంటి ఒక్క రొట్ట? ప్రేమైన దేవుని పిల్లారా, మనుషుడు రొట్టె వలన కాదండి దేవుని మాట వల్ల జీవిస్తాడు అన్నది ఒకవేళ మీరు నిజంగా నమ్మగలిగితేనండి, ఈరోజు సునీల్కి కానీ నాకు కానీ ఉపేంద్రకు కానీ సంతోష్కి కానీ వంశీకి కానీ వీళ్ళందరూ కూడా ఇలా వాక్యాలు చెబుతూ బతుకుతున్నారు అంటే ఎలా బతుకుతున్నారు చెప్పండి. మేము మీటింగ్లు రావాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలి తెలుసా? మేము మీటింగ్ రావాలి మీరే కారు పెట్టాలా? మీరు మీటింగ్ రావాలంటే మీరే ట్రైన్ టికెట్ తీసుకెళ్ళా? మీరు మేము మీటింగ్ రావాలంటే మాకు ఏసీ లాడ్జి, మీకు అసలు ఏసీ ఏ ఉండదు ఇంట్లోని? ఏటి లగ్జరీ ఏటి, సుఖం ఏటి, బ్రతుకేటి, కారు ఏటి, విమానం ఏటి, నేనేటి? ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? దేనివల్ల వచ్చాయండి? మాట అండి. మాటే మంత్రం. మాటేటి? మాటే మంత్రం అని పాట కట్టారు కానీ కొంచెం సవరిస్తాను, దేవుని మాటే అది కరెక్ట్.
చిన్న సవరణ. మాటే మంత్రం అంటే నీ మాటకి ఎందుకు మంత్రం? నీ మాటకి చింతకాయలు కూడా రాలు, మంత్రాలకి ఏటి రాలవాట? చింతకాయలు రా, అందుకే పాల దెయ్యం పాటలు కూడా అందుకే నేను చెప్పాను. ఏమని? మాటకు మా చింతకాయలు రాలకపోతే మంత్రులు రాలిపోతారా అని. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాట అంటే మంత్రం, దేవుని మాట అంటే మాచ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఈ మాటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు చెప్పండి, మీరు నా మాటలు చెప్పండి. నా మాట జరగలేనిదంటూ ఏమీ లేదు, కానీ నా మాట మాత్రం ప్రకృతిలో ఉన్నది దేనినైనా కలిగించగలదు, ఆగేటట్లు చేయగలదు, వచ్చేటట్లుగా చేయగలదు, నడిచేటట్లుగా చేయగలదు. కానరా, నీ దగ్గర మాత్రం రా వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట? తలుపు నొద్ద నిలుచుండి అంటే ఏంటన్నమా, నిన్ను బలవంతంగా ఆయన చేయాలనుకోలేదండి. రా నువ్వు నా కొడుకురా, నా మాట వినాలనుకున్నాడు. ఆదాముతో ఏమన్నాడు? నా మాట వినండి. ఆదాముతో చెప్పింది మాటే, మీతో చెప్పింది ఆయన మాటే, ప్రపంచంలో ప్రతి మనిషికి చెబుతుంది ఆయన మాటే. ఆయన మాట నువ్వు వింటే ఆ మాటకు తిరిగి లేదు. ఆ మాటే కానీ నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు బతకలేవా? బతకలేవండి. మీరు బ్రతకగలరండి. మీరు నిజంగా ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది, మీరు నిజంగా వాక్యాలు నేర్చుకోండి. నేను అనుకుంటున్నాను శాలిని బతకాలి, కానీ దాన్ని అద్భుతమైన స్పీకర్ చేయాలనుకున్నాను. నా కొడుకు ఇలాగ ఒక సగం చెప్పి మాట్లాడి కూర్చునేసరికి శాలిని అందుకోవాలా? శాలిని చెప్పి కూర్చునేసరికి నా కొడుకు అందుకోవాలి? అసలు నేను ఇంకా వెరైటీలు చేస్తాను కదా. నిజమండి. ఏటి కంటిన్యూషన్ ఏటి, ఆ టెంపో ఏటి, ఆ ప్రసంగం ఏటి, ఆ పంచేటి? నిజమండి. ఇలాంటివన్నీ నేర్పించాలంటే ఏం చేయాలన్నమాట? దీనికి తపస్సు, దీనికి ఓర్పు, దీనికి సహనం, దీనికి త్యాగం. దీన్ని ఈ వాక్యం నేర్చుకోవాలంటే దివారాత్రము టైం ఇచ్చేవాడికి మాత్రం ఇది వస్తుందండి. అనామత్తుగాలకి ఇది రాదు. సరదాగా 10 దినాలు మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రాదు ఇది. ఇది వెళ్ళిపోయినా సరే మళ్ళా నేను ఇంకా సరే ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకునేటప్పుడు రోడ్డు మీద బోల్డ్ సీడీలు అమ్ముతున్నారు. అక్కడ సునీల్ అన్న సీడీలు ఉన్నాయి, గురుగారు సీడీలు ఉన్నాయి, ఎవరెవరో సీడీలు ఉన్నాయి. కొనుక్కొని వెళ్ళిపోండి, పట్టుకెళ్ళిపోండి. నేనైతే నా షాప్ షాప్ కొనిద్దాం. నాకు అవ్వచ్చు కనుక కొనుక్కోవడం లేదు. ఇది రహస్యం. నిజమండి. నేను షాప్ షాప్ కొనేస్తాను. నా బీరువా చూడలేదు. నాకు ఒక బీరువా నిండా వాక్యాలే, ఒక బీరువా నిండా క్యాసెట్లే, ఒక బీరువా నిండా సీడీలే. మా గదిలోకి రండి, చూపిస్తాను ఓపెన్ చేసి. అది ఎవడెత్తుకెళ్ళిపోతాడా అని భయం. అందులో మా శాంతన్ గడు తిరుగుతుంటాడు. అని ఒకసారి బీరువా ఓపెన్ చేయండి అని అంటాడు. అంటే అర్థమేటన్నమాట, దాని నిండా మొత్తం గురువుగారు పుట్టినది మొదలుకొని ఇంతవరకు మాట్లాడిన చిట్ట సీమల పుట్టంతా అందులో ఉంది. నిజం ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మహత్యం కలిగినటువంటి మాట అదే మాట, దేవుని మాట. ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి ఎబ్రి పత్రిక 4:4 క్లోజ్ చేసుకుందాం. తన మహత్తు గల మాట చేత దేవుడు ఏమనుకున్నాడు? ఈ మాటతోనే నేను సమస్తం జరిగించాలి, అవసరమైతే 2 పేతురు 3:7 క్లోజ్ చేయాలనుకున్నాడండి. 2 పేతురు 3:7 ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం, అదే మాట, అదే మాట ప్రకృతిని కలిగించినది మాటే. ఈ ప్రకృతిని క్లోజ్ చేసేది మాటే, మనిషిని రక్షించేది మాటే, మనిషిని నరకానికి పంపించేది మాటే, చనిపోయి తిరిగి లేపించేది మాటే, ఆకాశాన్ని కలిగించేది మాటే, సూచక్రియలు చేసేది మాటే, రోగాల్ని పోగొట్టేది మాటే, ప్రకృతిలో ప్రతి దాన్ని తిప్పేది మాటే. గనుక ఆ మాటే మహత్తుగల మాట,
మహత్యం కలిగిన మాట, సూచక్రియలు చేసే మాట. అందుకే మాట వల్ల కలిగినటువంటి ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఏమనుకున్నారు, ఇవి సూచక్రియలు. వంకాయ రావడం సూచక్రియ, బెండకాయ రావడం సూచక్రియ, తోటకూర రావడం సూచక్రియ, యాపిల్ పండు రావడం సూచక్రియ, జాంకాయ రావడం సూచక్రియ, నక్షత్రాలు అలా శూన్యంలో ఉండడం సూచక్రియల, భూమి తిరగడం సూచక్రియల, సముద్రంలో చేపలు చచ్చిపోకుండా సముద్రంలోనే మునిగిపోయి ఉండడం సూచక్రియ. ఇవన్నీ ఏమనుకున్నారు? ఇలాంటి సూచక్రియలు మహత్కార్యాలతో దేవుడు ఏం చేశాడట, ఈ మహావిశ్వాన్ని దేవుడు కలిగించాడు. అందుకే పైన ఆకాశమందు సూచక్రియలు, భూమి మీద మహత్కార్యములు, భూమి మీద సూచక్రియలు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని సూచక్రియలు చూసినా సరే నువ్వు మారకపోతే, అదే మాటతో నిన్నేమన్నాడో తెలుసా, అక్రమము చేయవారులారా ఎదురండి పండి. ఇన్ని మాటలకు, ఇన్ని సూచక్రియలకు, ఇన్ని మహత్కార్యాలకు, ఇన్ని అద్భుతాలు చూసినటువంటి నీవు, సూచక్రియలు చూడకుంటే నువ్వు నమ్మవనన్నావని, ఇన్ని సూచక్రియలు చేయించినా చూసినా నువ్వు మారకపోతే నిన్నేం చేయాలి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడైనా మారకపోతే మీరు పట్టించుకోవాల్సిన అవసరత లేదు, పొమ్మని చెప్పండి అంతే. ఆ ముస్లింల దగ్గరికి వెళ్ళి ఎందుకు వాగడం, ఎందుకు అడేమని వింటాడా, వింటాడా? కుక్క అరుస్తుంది, మీకెందుకు దాని సంగతి, వదిలేయండి. మారేవాడి దగ్గరికి వెళ్ళండి, మాట చెప్పండి, ఆయన మాటలో ఉన్న మహత్యం ఏదో వివరించండి. నమ్మేడా అదృష్టవంతుడు? లేదా నేను చెప్పు మాట ఏ అంచె దినమున వానికి, ఆ మాటే రక్షిస్తుంది, ఆ మాటే తీర్పు తీరుస్తుంది, ఆ మాటతోనే ఈ ప్రపంచములు కలిగాయని, అదే మాటతోనే దేవుడు ఏం చేస్తాడట, క్లోజ్ చేసేస్తాడట. కనుక మాటకేముంది, మహత్యం ఉంది. కనుక దేవుని మాట, మహత్తు గల మాట, దేవుని మాటే మనిషిని రక్షించే మాట. కనుక మీ మాటలు దయచేసి చెప్పకండి. ఇన్ని మాటలకు ఇంత శక్తి ఉన్నప్పుడు మళ్ళీ నీ బోడి సాక్ష్యం ఏంటి? ఏదో చెప్తారు, నేను ఎవరి గురించి చెప్పనండి, నాకు అనవసరం, నాకు అనవసరం. మీ గురించి నాకు అనవసరం, ఎవరి గురించి నాకు అనవసరం, కారణం ఏంటంటే మాటకున్నది దేవుని మాటకే శక్తి. కనుక ఆ మాట ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటావో, ఎన్ని రోజులు నేర్చుకుంటావో, ఎన్నిసార్లు ధ్యానిస్తావో ధ్యానించు, ఆ మాట చేతపట్టు, లోకాన్ని వెలిగించు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.